సో సీఏలో మంచి ర్యాంకులు సాధిస్తాము సాధించగలము అనే అవకాశం ఉందంటారా? చాలామంది అని అంటారు ర్యాంక్ అనేది ఇంపాసిబుల్, అసలు దానికి అత్యవసర మార్కులతో పాస్ అయితేనే మహాభాగ్యం అని. మీరేమంటారు సార్? ర్యాంకులు సాధించడం సాధ్యమే మేడం, బట్ అవసరం లేదు. సిఏ లాంటి ఎగ్జామ్స్లో, సిఎంఏ లాంటి ఎగ్జామ్స్లో అసలు ర్యాంకులు అవసరం లేదు, పాస్ అయితే చాలు. ఇక్కడ మూడు ఫార్మాట్స్ ఉంటాయి మేడం రిజల్ట్స్. సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు, బాగా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారనుకో, ర్యాంక్ ఇస్తారు. నేనున్నాను, బాగా పర్ఫామ్ చేయలేదు, ఫెయిల్ అని ఇస్తారు. పక్కనే ఆయన ఉన్నారు కెమెరామెన్ గారు, ఆయన బాగా పర్ఫామ్ చేశారు బట్ ర్యాంక్ అంత కాదు, పాస్ అని ఇస్తారు. అంటే మూడు ఫార్మాట్స్లో ఉంటుంది రిజల్ట్, పాస్ లేదా ఫెయిల్. అద్భుతంగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ర్యాంక్. ఈ ర్యాంక్ అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు, కేవలం మెరిట్ స్టూడెంట్స్ని ఇది భుజం తట్టి అప్రిషియేట్ చేయాలంటారు చూసారా, అంతవరకే ఇది. 50 ర్యాంకులు ఇస్తారు మేడం, 50 ఆల్ ఇండియాలో అంతే. అసలు మిగతా చోట్ల ర్యాంక్ ఉండదు. మీకు ఐఐటి తీసుకోండి, ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఉంటుంది, పాస్ అయినా ఫెయిల్ అయినా వాడికి ఏదో ర్యాంక్ ఇస్తారు. సారీ, ఫెయిల్ అవటం అంటే మీనింగ్ ఏంటో తెలుసా? సీట్ వచ్చే ర్యాంక్ రాకపోవటమే ఫెయిల్ అవటం. అక్కడ ఇప్పుడు ఐఐటి ఉంది, 13,000 సీట్లో ఉన్నాయి మేడం, వాడికి 100,000 ర్యాంక్ వచ్చింది, అది కూడా ఇస్తారు. అది ఫెయిల్ అవటంతో సమానమే. అది పాస్ అయినా 100,000 ర్యాంక్ వచ్చినా ఉపయోగం లేదు. ర్యాంక్ ఉంది 100,000, సీట్లుంది 13,000. అలా ఎంసెట్లో ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఇస్తారు, నీట్లో ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఇస్తారు. మన కోర్సెస్ మాత్రం సిఏ కానీ సిఎంఏ కానీ ర్యాంకులు అవసరం లేదు మేడం, పాస్ మాత్రం ఇస్తారు లేదా ఫెయిల్ ఇస్తారు. అప్రిషియేషన్ కోసం ర్యాంకులు ఇస్తారు. సో మేము కూడా ఇప్పుడు మా అడ్వర్టైజ్మెంట్స్లో కూడా, మా పాంప్లెట్స్లో కానీ, లీఫ్లెట్స్లో కానీ, టీవీ యాడ్స్లో కానీ ఇలాంటివి, ఇప్పుడు ఇదంటే కనుక ఏంటంటే ఇంటర్వ్యూ కాబట్టి మేము ఆ ర్యాంకుల గురించి చెప్పుకోలేం, బట్ రేపు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా ర్యాంక్స్ గురించి ప్రొజెక్ట్ చేస్తాం. సో ఆ ర్యాంక్స్ గురించి ప్రొజెక్ట్ చేసినప్పుడు కూడా నేను హానెస్ట్గా చెప్తాను మేడం, మీరు ఏమైనా మా టీవీ కమర్షియల్స్ చూసినా కూడా మీకు తెలుస్తుంది, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అయితే మాకు చాలా వచ్చినాయి. హానెస్ట్గా చాలా హంబుల్గా చెప్తాను, ఇప్పుడు 2020లో సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మేడం ప్రణీత్. 2020లోనే సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా స్టూడెంటే. 2020లోనే సిఎంఏ ఫైనల్ గురుభాస్కర్ ఆల్ ఇండియా ఫస్ట్. గురుభాస్కర్ది మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు. ప్రణీత్ కూడా ప్రయత్నం చేశాం కానీ ఆడు ఆ టైంలో ఐటీసీలోనో సంథింగ్ ఏదో, సారీ ఓఎన్జీసీ అంటుంది, ట్రైనింగ్లో ఉన్నాడు, జాబ్కి వెళ్ళిపోయాడు, సెలెక్ట్ అయిపోయాడు, ట్రైనింగ్లో ఉన్నాడు, కుదరలేదు. 2021 వచ్చేసరికి నిఖిల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేడం సిఎంఏ ఫైనల్. 2021 యశ్వంత్ సిఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. సిఎంఏ ఫౌండేషన్ రిషబ్ 2022 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంటే గత మూడేళ్లలో 2022, 2021, 2020 ఈ మూడేళ్లలో 6 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మేడం. అండ్ అది కూడా చిన్న కోర్సులైన ఎంఈసి సిఈసీ కాదు, సిఏ సిఎంఏలో. అది కూడా ఆల్ ఇండియా ర్యాంకులు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. కానీ మీ ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ మీట్ చెప్పినా కామన్గా ఇచ్చేటువంటి బయట ఏంటో తెలుసా? ఈ ర్యాంకుల క్రెడిట్ మాది కాదు, మా క్రెడిట్ ఎప్పుడైంది? మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే దాన్ని ఇట్ బికమ్స్ అవర్ క్రెడిట్. క్రెడిట్ తీసుకోవడానికి సిద్ధమా? ఎప్పుడు పాస్ అయిన వాళ్ళు ఉంటారు మేడం 100 మంది, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా 100 మంది ఉంటారు కదా. ఫెయిల్యూర్స్ని కూడా మనం మన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉంటే పాస్ అయిన వాళ్ళు మన ఖాతాలో వేసుకుందాం అంటాం. మా స్టాఫ్ మీటింగ్లో కూడా ఇదే చెప్తా, మా స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్తా, ఫెయిల్ అయిన ప్రతి స్టూడెంట్ని మన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉంటే పాస్ అయిన ప్రతి స్టూడెంట్ని కూడా మన ఖాతాలో వేసుకుందాం. అది ఆల్ ఇండియా ఫస్ట్ కావచ్చు, పాస్ అయినోడు కావచ్చు, మన ఖాతాలో వేసుకుందాం. అది వాళ్ళు పడ్డ కష్టం, ఖచ్చితంగా అది స్టూడెంట్స్ యొక్క కష్టం. సో ఆల్ ఇండియా ర్యాంకులు సాధ్యమే మేడం, ఖచ్చితంగా. అండ్ ఈ విషయంలో మనం చిన్న అభిమానం, ప్రాంతీయ అభిమానంగా చెప్తున్నాను, ఆల్ ఇండియా ర్యాంకుల్లో సింహభాగం తెలుగు పిల్లలకే వస్తుంది మేడం, తెలుగు స్టూడెంట్స్కి వస్తుంది, సిఏలో కానీ సిఎంఏలో కానీ. సిఎంఏలో అయితే మీరు ఆశ్చర్యపోతారు మేడం, ఆల్ ఇండియా లెవెల్లో 50 ర్యాంకులు ఇస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు నో దిస్ ఫ్యాక్ట్, 30-35 ర్యాంకులు తెలుగు వాళ్ళకే వస్తాయి సింహభాగం. అండ్ సిఏలో కూడా ఒక 50 ర్యాంకులు ఇస్తే కనీసం 10-20% ర్యాంకులు తెలుగు విద్యార్థులకే వస్తాయి మేడం. నేషనల్ వైడ్ కోర్స్ అయినా సరే తెలుగు పిల్లల పర్ఫార్మెన్స్ ఈ కోర్సెస్లో చాలా బాగుంది. అండ్ బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వస్తున్న వాళ్ళు ఈ కోర్సులో అద్భుతాలు చేస్తున్నారు మేడం. మరి వాళ్ళ డిఎన్ఏలో ఉంటుందేమో అకౌంట్స్, క్యాలిక్యులేషన్స్, బ్యాలెన్స్ షీట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, లేదా అలా పేరెంట్స్ మాట్లాడుకున్నప్పుడు ఎంత లాభం వచ్చింది, ఏం టర్నోవర్ వచ్చింది. బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు బాగా చేస్తున్నారు మేడం, బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ బిజినెస్ ఫ్యామిలీస్కి కూడా, అంటే ఎవరైతే ఎంటర్ప్రీనర్స్గా ఉన్నారో వాళ్ళ పిల్లలు ఈ కోర్స్ చదవటం వల్ల వాళ్ళకు కూడా లాభం మేడం. ఏం, ఎస్, ఒక సపోర్ట్ సిస్టమ్ వస్తుంది. ఏం చదువుతాడు ఇప్పుడు సిఏ చదివినప్పుడు? అకౌంట్స్ తెలుసు, ఆడిటింగ్ తెలుసు, టాక్సేషన్ తెలుసు, లా తెలుసు, స్ట్రాటజీస్ తెలుసు. ఎందుకంటే మాకు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఒక కోర్ సబ్జెక్ట్ ఇక్కడ, స్ట్రాటజీస్ తెలుసు.
ఒక బిజినెస్ ఒక పాతికేళ్ళు నడిపిన ఆయన అలా అబ్బాయి ఈ చదువు చదువుకొని తన చేతికి వస్తే కనుక అద్భుతాలు చేయగలడు. అంతే కదా సార్, ఈరోజు టాక్సేషన్ ఎంత ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్క రూపాయి మనం ఎలా సేవ్ చేసుకోవాలన్న పాయింట్ లో ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తాం కదా. ప్రాపర్ గా అడ్వైస్ చేసేవాళ్ళు లేరు సార్, మీరు నమ్ముతారా? నిజం చెప్తున్నాను నేను. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ గా నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తోంది ఏంటి అని అంటే, ఎక్కడో స్టూడెంట్ ఎక్కడో చదువుకుంటాడు, ఎక్కడో ర్యాంకు సాధిస్తాడు, ఆ ర్యాంకులందరూ వీళ్ళంతా వాడుకుంటున్నారు. మీరు చూస్తే ఏంటండి అంటే, మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్, మీ దగ్గర ర్యాంకరు అతను అయినా కూడా ఆ క్రెడిట్ నేను తీసుకొని ఉంటున్నాను. దట్స్ వాట్ ఇట్ షోస్ యువర్ జెన్యూన్. నేను మీకు గుర్తున్నా మేడం, 2020లో గురు భాస్కర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నెంబర్ మీకే పంపించి నేను ఏం రిక్వెస్ట్ చేశాను, మేడం మాస్టర్ మైన్స్ గురించి అక్కర్లేదు మేడం, వాడు చెప్పినా పర్లా చెప్పైనా పర్లా, మీరు వద్దు మేడం ఈ కోర్సు. నా ఉద్దేశం కూడా అదే సార్, స్టూడెంట్స్ నిజంగా మీ దగ్గర ద బెస్ట్ ర్యాంకర్స్ పంపించండి. డెఫినెట్ గా నేను ఇక్కడ ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ చేసే బాధ్యత నాది, ఎందుకంటే జనాల్లోకి వెళ్ళాలి. సిఏ అనే ఒక ఇది కూడా మనం సాధించవచ్చు అనేది వెళ్ళాలి డెఫినెట్గా. గురు భాస్కర్ గురించి మీకు నమ్మకం కలిగించడం కోసం ఆ రోజు నేను రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాను మేడం, అవి రెండు నిజాలు. ఒకటి, వాళ్ళ నాన్న ప్రొద్దుటూరులో వెజిటబుల్స్ మార్కెట్లో హమాలి మేడం, హమాలి మూటలు మోసేటువంటి హమాలి, అక్కడి నుంచి వచ్చాడు ఆ అబ్బాయి. రెండోది వాడు ఫైనల్ పాస్ అయ్యాడు మేడం, సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఏ ఫైనల్ ఆల్ ఇండియా 10th ర్యాంక్. ఆడ దగ్గర బేసిక్ ఫోన్ 2000 రూపాయల ఫోన్ ఉంటుంది మేడం, అది కూడా డైలీ ఒక గంట స్పెసిఫిక్ ఆ టైంలో ఆన్ చేస్తాడు, తర్వాత బంద్, ఇంకా తర్వాత ఫోన్ ఉంటుంది ఆడ దగ్గర, ఆ టైంలో మాట్లాడుకోవాల్సిందే. నిజంగా మేడం, ఎక్సెప్షనల్, ఎక్సెప్షనల్. నా అదృష్టం ఏంటి, మా స్టాఫ్ మీటింగ్లో చెప్తా, మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరే చెప్తాను, బయట ఎక్కడ చెప్పను మేడం, అలాంటి పిల్లలు రావటం మన అదృష్టం రా. మనం చేయగలిగింది ఏంటి, అలాంటి పిల్లలు మాస్టర్ మైన్స్లో చేరే విధంగా చక్కటి అకాడమిక్ ప్రోగ్రామ్, మెటిక్యులస్ సిస్టమ్, ప్రాపర్ డిసిప్లిన్, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్లానింగ్. అంటే నేను మాస్టర్ మైన్స్కి వెళ్ళాలి అనిపించే విధంగా మెరిట్ పిల్లలందరూ, మెరిట్ ఉన్న ఫ్యాకల్టీ అందరూ మేము మాస్టర్ మైన్స్కి వెళ్ళాలి అనిపించే విధంగా మనం పనిచేస్తే చాలరా, ఆటోమేటిక్గా వీళ్ళు మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు చూడండి, అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి. ఆ దేశంలో ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా మేడం, ప్రపంచంలో ఉన్న టాలెంట్ మొత్తం మా దేశంలోనే ఉండాలి, ప్రపంచంలో ఉన్న టాలెంట్ మొత్తం మా దగ్గర ఉండాలి, మా దేశానికే రావాలి అని రెక్కార్పెట్ వెల్కమ్. సో నేను మా స్టాఫ్ కూడా చెప్పేది, అరే టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ఫస్ట్ చాయిస్గా మనం ఉంటే చాలరా, ఆటోమేటిక్గా వద్దన్న ర్యాంకులు వస్తాయి. మంచి ఇన్పుట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మంచి అవుట్పుట్ కూడా వచ్చింది, విత్తనం బాగుంటే మొక్క బాగానే ఉంటుంది. మీరు ఆ ఒక్క ప్రయత్నం చేయించాలి, టాలెంట్ని అట్రాక్ట్ చేసే విధంగా పనిచేయండి. సిస్టమ్ కానీ, మెటీరియల్స్ కానీ, అకాడమిక్ ప్రోగ్రామ్ కానీ, ఎగ్జామ్స్ కానీ, చిన్న చిన్న మైన్యూట్ విషయాలు కూడా మ్యాక్రో లెవెల్లో చూసి సెటరేట్ చేసుకోండి అంటాను. దట్స్ రియలీ గ్రేట్ సార్.